అమ్మా మీ పేరు? కొండమ్మ. ఏ ఊరమ్మ? మూలపెద్ద. ఎలా ఉందమ్మా మీ వ్యాపారం? అలాగేనండి. అందుకే పొద్దల్లా ఒక 500 అయినా అమ్మలేదు. పొద్దల్లా ఎండలో పెట్టుకో ఉంటున్నావు కదా? ఉంటున్నామండి. ఎటువంటి వ్యాపారం జరగట్లేదా? లేదు. మరి ఏమమ్మా ఇలా ఎండలో పెట్టి వ్యాపారం చేస్తున్నామ్మా, రోజుకి ఒక 200 వస్తుంది ఆదాయం. ఎలాగండి? 200 కూడా రావట్లేదా? లేదండి. మరి ఎలాగమ్మా జగన్ అన్న వచ్చాడు కదా, మరి రేట్లు కూడా పెంచడట నిజమేనమ్మా? ఎక్కడంటే రేట్లు పెంచినారు, సవకు అయిపోతాను. ఈ రేట్లు కాదమ్మా, మీరు కారం కానీ నూనె రేట్లు కానీ ఉప్పు రేట్లు కానీ పెరిగిపోయి అంటామా? పెరిగిపోయిందండి. మరి అలా పెరిగిపోతే మీరు కొనుక్కోగలుగుతున్నారా? మరి అలాగే ఏ చెయ్యాల. మరి ఎలాగమ్మా ఇప్పుడు మరి కరెంట్ రేట్లు కూడా పెంచారు? లేదండి. కరెంట్ బిల్లు రాలేదు. కరెంట్ బిల్లు రాలేదు మీకు? ఇవ్వట్లేదు కరెంట్ బిల్లు? లేదండి. మరి ఎలాగ మీరు పిల్లలు ఎవరు ఉన్నారా? ఏం చేస్తుంటారు? కూలే, కూలి పని. కూలికి వెళ్తుంటారు? రాడు బిల్డింగ్ కి. రాడు బిల్డింగ్ కి వెళ్తాను. చదువుకోలేదమ్మా మరి? లేదండి. ఒక అబ్బాయి 15 ఉన్నారు. మరి ఎలాగే జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉందంటాం? మరి జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉంది? 4 ఏళ్ళు అవుతుంది జగన్ అన్న వచ్చి. మరి ఎలా ఉంది? అలాగే. బాగుందా? బాగున్నదంటే అలాగే కరెంట్ బిల్లు తీసినారు. మరి పథకాలు ఏమైనా ఉంటున్నాయా మీకు? పథకాలు అంటే 18 ఏళ్ళు అందండి. 18 ఏళ్ళు అందిందా? అవి అందడం మంచిదేనా నీకు? ఏమండి? ఆ 18 ఏళ్ళు వచ్చారు మంచిదేనా నీకు? మంచిది కాదు. ఏటో అదేం చేస్తున్నారు 18 ఏళ్ళతో మీరు? అలాగే. 18 ఏళ్ళతో మీరు ఏం చేస్తున్నారు? మా తిన్నందుకి. తినడానికేనా? వ్యాపారానికి? వ్యాపారానికి తిన్నందుకి. మరి అలాగే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చే ఉండేటప్పుడు పసుపు కుంకుమలు ఇచ్చారు కదా, కొంచెం బాగుందంటావా? మరి అలాగే ఎవరు బాగుందంటావు, చంద్రబాబు నాయుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి వచ్చే బాగుందా నీకు? ఇద్దరు బాగానే చేసినారు. ఇద్దరు బాగా చేశారా? మరి జగన్ అన్న వచ్చాక అన్ని రేట్లు పెరిగిపోయారు కదా? పెరిగిపోయింది కానీ 18 ఏళ్ళు ఇచ్చినారు, కరెంట్ బిల్లు రాలేదు. మరి ఇప్పుడు జగన్ అన్న వచ్చాక బాగుందంటావా? జగన్ అన్న వచ్చాక మీకు బాగుందా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బాగుండేదాడు కదమ్మా? బాగానే ఉండేది. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బాగుండేదా? అప్పుడు రేట్లు ఇంత లేవు కదా? అప్పుడు ఇంత రేట్లు లేవు కదా? లేదండి. తక్కువ రేట్లు ఉండేవంటావా? మరి చూసుకుంటే ఎవరు వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే బాగుందా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది? నీకు ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది అంటావా? అలాగే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అయినా సరే బాగానే చేసినారు. బాగా చేసినారు అంటావా? అప్పుడు బాగా ఉండేది అంటావా?